ఆర్చికన్ మెడికల్ హాస్పిటల్లో ఒక జూనియర్ డాక్టర్ పైన జరిగిన అతిపెద్ద దారుణం గురించి మనం గత 15-20 రోజులుగా వింటూనే ఉన్నాం. అయితే ఒక కొలిక్కు రాని ఆ కేసు విషయంలో సంజయ్ రాయ్ ఇంకా ఇంకా అంటే ఇంకా కేసును జటిలం చేస్తున్నాడు. అయితే దీనిలో ప్రధాన నిందితుడు దాదాపుగా ఈ కేసులో అసలు ఊహించని విధంగా తప్పులు చేసిన వ్యక్తి సంజయ్ రాయ్, దానిలో అనుమానమే లేదు. అయితే సంజయ్ రాయ్ని ఇప్పుడు ప్రస్తుతం జైల్లోనే ఉంచారు, కానీ పొద్దున్నుంచి రాత్రి వరకు సంజయ్ రాయ్ చేస్తున్న పనుల గురించి తెలిస్తే ఎవరికైనా సరే దిమ్మ తిరిగిపోవాల్సిందే. ముఖ్యంగా చెప్పాలి అంటే సంజయ్ రాయ్కి సంబంధించిన సిమెన్ కానీ, తన బ్లూటూత్, తన చేతి వేలి ముద్రలు, అలాగే తనకి సంబంధించిన కొంత రక్తం, ఇదంతా కూడా ఆమె శరీరంలో పోస్ట్మార్టంలో బయటపడింది. అయితే ఇతను ఎంత నీచుడు అనేది గతంలో ఇతని నేర చరిత్ర తెలిస్తేనే మనకు అర్థమవుతుంది. 4 పెళ్లిళ్ళు చేసుకోవటం, విపరీతంగా బ్రోతల్ హౌసులకు వెళ్ళటము, అంతేకాకుండా ఇష్టం వచ్చినట్టుగా కొట్టటము, ఇలాంటి వ్యక్తుల్ని అసలు సివిక్ వాలంటీర్గా ఎందుకు తీసుకున్నారు అనే విషయం పైన ఇంకా ఎవరికి క్లారిటీ రాలేదు. అది పక్కన పెట్టేస్తే ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్కి సంబంధించిన ప్రిన్సిపల్ అంటే ప్రస్తుతం ఎక్స్ ప్రిన్సిపల్ అయిన సందీప్ ఘోష్కి సంజయ్ రాయ్కి మధ్య చాలా మంచి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం జైల్లో ఉన్న సంజయ్ రాయ్ ఊరికే ఉండకుండా చాలా విషయాల్లో పోలీసుల్ని షాక్ గురి చేస్తున్నాడు. భోజనం పెడుతుంటే అంటే వాళ్ళకి రోటీ ఒక కూర పెడతారనమాట అక్కడ నేరస్తులకి. ఆ రోటీ కూర పెడుతుంటే తినకుండా, నాకు ఎగ్ నూడిల్స్ కావాలి, డబల్ స్పైసీ ఉండాలి, డబల్ ఎగ్ నూడిల్స్ చేస్తే ఇంకా మంచిది, నూడిల్స్ ఇస్తేనే తింటాను లేకపోతే తినను అంటూ ఫుడ్ని పక్కన పెట్టేశాడు. మొదటి రోజు పక్కన పెట్టేసి ఇక నాకు ఈ ఫుడ్ అనేది వద్దు అంటూ పేర్కొన్నాడు. అయితే 2వ రోజు ఆ ఫుడ్ను తీసుకువెళ్ళినా కూడా, అంటే రోజు ఏదో ఒకటి పెడతారు కదా, నాకు ఇది వద్దు అని తను ఉన్న ప్రదేశం అంతా కూడా ఆ భోజనాన్ని విసిరేస్తూ చెల్లాచెదరు చేశాడు. దాంతో పోలీసులు గట్టిగా అదమాగించి తిట్టి, ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అంటూ తనను అదుపులోకి పెడితే, నాకు ఎగ్ నూడిల్స్ కావాలి అంటూ భీష్మించి కూర్చున్నాడు. అంతేకాదు, సిగరెట్ కావాలి, మందు కావాలి, నాకు నా ఫోన్ ఇచ్చేయండి, నన్ను ఎప్పుడు విడుదల చేస్తారు, నేనేం తప్పు చేయలేదు, నా అంత అమాయకుడు ఇంకొకళ్ళు ఉండరు అంటూ పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. అయితే తను ఒక్కడే ఉన్నప్పటికీ తనలో తానే పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటూ ఏవో పిచ్చి చేష్టలు చేస్తున్నాడు. కాసేపు మౌనంగా ఉంటాడు, మరి కాసేపు ఏవేవో మాట్లాడతాడు. అతన్ని చూసిన వాళ్ళు అందరూ కూడా పిచ్చి పట్టిన పైశాచిక వెధవలా ఉన్నాడే అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే చివరాఖరికి మొదటి రోజు ఏం తినకపోయినప్పటికీ కూడా 2వ రోజు మాత్రం ఇక పోలీసులు గదమాయించడం వల్ల ఏమో తెలియదు కానీ భోజనం అయితే చేశాడు. మొత్తానికైతే మాత్రం ఇతను ఒక అదుపు తప్పిన ఒక మెంటల్ వెధవలాగా ఉన్నాడు. అయితే ఇది అతను కావాలని చేస్తున్నాడా, అంటే జైలు నుంచి తప్పించుకోవడానికి వేరే పక్కదారి పట్టడానికి అలా చేస్తున్నాడా, లేకపోతే నిజంగానే అతనికి మతి తప్పి ఉందా అనే విషయం మీద క్లారిటీ లేదు. మొత్తానికైతే మాత్రం జైల్లో ఉన్నా సరే కూడా అక్కడున్న అధికారులకి ఈ రకంగా ఇబ్బందులకి గురి చేస్తున్నాడు.